హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈ రోజు చిన్న చిన్న టిప్స్ తో అరిసెల్ని పర్ఫెక్ట్ గా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి ఈ వీడియోలో నేను చూపించే విధానం కానీ టిప్స్ కానీ ఫాలో అయ్యి అరిసెలు చేసినట్లయితే మొదటిసారి చేసినా కానీ పర్ఫెక్ట్ గా వస్తాయండి అరిసెలు నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ కేజీ రేషన్ బియ్యాన్ని త్రీ నైట్స్ నానబెట్టి తీసుకున్నాను ఈ రేషన్ బియ్యాన్ని ఉదయం సాయంత్రం రోజుకి రెండు సార్లు క్లీన్ చేసుకొని త్రీ నైట్స్ నానపెట్టుకున్నానండి పెట్టుకున్నానండి నేను అలాగే బియ్యాన్ని ఒక జల్లీలోకి తీసుకున్నాను వాటర్ అంతా లేకుండా తేమ మాత్రం ఉండేలా చూసుకుంటే సరిపోతుంది బియ్యానికి ఇక్కడ నేను కేజీన్నర బియ్యమే తీసుకున్నాను కాబట్టి మిక్సీ పట్టుకుంటున్నాను ఎప్పుడైనా సరే తడి బియ్యం మిక్సీకి వేసుకునేటప్పుడు హాఫ్ కానీ హాఫ్ కంటే తక్కువ కానీ వేసి పట్టుకోవాలండి ఈ పిండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ నేను అరిసెల పిండి జల్లించే జల్లెడతో జల్లిస్తున్నానండి పిండిని నార్మల్ జల్లికి ఏంటంటే హోల్స్ పెద్దగా ఉంటాయి అరిసెల పిండి జల్లెడకి హోల్స్ చాలా చిన్నగా ఉంటాయి పిండి జల్లించుకున్న తర్వాత పిండి తడి ఆరకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో ప్రెస్ చేసుకోవాలండి పిండి అంతా ఇలా పిండిని ప్రెస్ చేయడం వల్ల తడారకుండా ఉంటుంది పిండి అలాగే మనం అరిసెలు చేసేటప్పుడు అరిసెలు విరగకుండా కరెక్ట్గా వస్తాయి నేను ఇక్కడ పిండి మొత్తం జల్లడ తిప్పుకున్నానండి రెండు సార్లు జల్లెడ తిప్పుకుంటే రవ్వ లేకుండా స్మూత్ పిండి పర్ఫెక్ట్ గా వస్తుంది నేను ఇక్కడ రెండు సార్లు జల్లెడ తిప్పి తీసుకున్నాను అరిసెల పిండిని లాస్ట్ లో కొద్దిగా నూకుంటే ఇందులో ఒక పది ఇలాచి వేసి మిక్సీ చేసి పెట్టుకుంటున్నానండి నేను ఇక్కడ చక్కెర యూస్ చేయట్లేదు ఓన్లీ బెల్లం తోటి రెడీ చేస్తున్నాను నేను ఇక్కడ కేజీ బెల్లానికి వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నాను అలాగే బెల్లం తీసుకునేటప్పుడు లైట్ బ్రౌనిష్ కలర్ బెల్లం తీసుకోండి తెల్లగా ఉన్న బెల్లం కానీ లేదా కొంచెం రెడ్డిష్ కలర్ లో ఉన్న బెల్లంతో చేసి అరిసెలు సరిగ్గా రావు లైట్ బ్రౌనిష్ కలర్ లో ఉన్న బెల్లం తీసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తాయి అరిసెలు ఈ బెల్లాన్ని దంచుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకుంటున్నానండి ఫస్ట్ బెల్లంలో ఇసుక కానీ దుమ్ము కానీ ఏమన్నా ఉన్నా కానీ ఇలా వడకట్టుకోవడం వల్ల సపరేట్ అవుతుంది చాలా మంది కేజీ బెల్లానికి కేజీ బియ్యం మాత్రం నానేస్తుంటారు నార్మల్గా పొడిపిండి అయితే కేజీ బియ్య పిండి సరిపోతుందండి కేజీ బెల్లానికి మనం ఇక్కడ తడిపిండి యూస్ చేస్తున్నాం కాబట్టి కేజీ బెల్లానికి కేజీ బావు నుంచి కేజీన్నర వరకు పిండి కంపల్సరీ పడుతుంది ఇక్కడ నాకు బెల్లం కరిగిందండి నేను ఒక జల్లి తీసుకొని వడపోసుకుంటున్నాను అంతా నేను ఇక్కడ అరిసెల్లో చక్కెర యూజ్ చేయట్లేదండి ఓన్లీ బెల్లంతో రెడీ చేస్తున్నాను మీకు చక్కెర కావాలనుకుంటే ఒక ఏడు వందల గ్రాములు బెల్లము అలాగే ఒక మూడు వందల గ్రాముల వరకు చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఓన్లీ బెల్లం మాత్రమే యూజ్ చేస్తున్నాను అలాగే బెల్లం కూడా లైట్ బ్రౌనిష్ కలర్ లో ఉండేది తీసుకోండి అరిసెల పాకం ఏంటంటే వాటర్ కొంచెం తక్కువగా పోసుకుంటే చాలా త్వరగా వస్తుందండి పాకం నార్మల్ గా పాకం విషయంలోనే చాలా మంది భయపడుతూ ఉంటారు పాకం సరిగ్గా రాకపోతే అరిసెలు విరిగిపోతూ ఉంటాయి లేదా మనం పిండి కలుపుకునేటప్పుడు లూజ్ లూజ్ గా అయిపోయి జారిపోతూ ఉంటుంది పిండి ఈ అరిసెలుకి వచ్చేసేసి పాకం పర్ఫెక్ట్ గా వస్తే అరిసెలు చాలా మెత్తగా స్మూత్ గా ఉంటాయండి అంతేకాకుండా మనం త్రీ నైట్ స్నాన పెట్టాం కాబట్టి బియ్యం అరిసెలు చాలా మెత్తగా వెన్నపూసలా ఉంటాయి మీకు ఇక్కడ నేను పాకం చూపిస్తున్నాను కండి ఇలా ముద్ద అవుతే సరిపోతుంది పాకం వాటర్లో వేసి తీసేటప్పుడు లైట్ ముద్ద అయితే సరిపోతుందండి ఈ ముద్ద కూడా మరీ గట్టిగా కాకుండా చేతికి స్మూత్ గా తగలాలి ఇలా అయితే పాకం రెడీ అయినట్టు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలండి లేదా ఉండలు కట్టేస్తుంది నాకు ఇక్కడ కేజీ బెల్లానికి కేజీ నర పిండి పర్ఫెక్ట్ గా పట్టిందండి సరిపోయింది పిండి ఒకేసారి వేస్తే ఉండలు కడుతుంది ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఇక్కడ నేను పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నానండి అరిసెలలో నువ్వులు ఎంత ఎక్కువగా ఉంటాయి అంత టేస్టీగా ఉంటాయి అరిసెలు అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఒక వంద గ్రాముల వరకు నువ్వులు యాడ్ చేసుకున్నాను ఇందులో కావాలనుకుంటే ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఒక వంద గ్రాముల నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం అరిసెలు ప్రిపేర్ చేసుకునే వాళ్ళయితే ఎండు కొబ్బరి పొడి యాడ్ చేయకపోవడమే బెటర్ అండి ఒక్కోసారి కొబ్బరి టేస్ట్ తేడాగా ఉన్నా లేదా బాగా ఎండు ఎండిన కొబ్బరి కాకపోయినా కానీ అరిసెలు విరిగిపోయి ఆయిల్ అంతా అవుతూ ఉంటాయి ఇక్కడ నేను పిండి మొత్తం కలిపేసి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసేసి అరిసెలు ప్రిపేర్ చేసుకోవడమే నేను ఇక్కడ ఆయిల్ కవర్ని కట్ చేసి తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసేసి అరిసెలు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఆయిల్ తీసుకున్నాను ముందుగా ఒక గిన్నెలో నెయ్యి కానీ కొద్దిగా నూనె కానీ తీసుకొని చెయ్యి కొంచెం లైట్గా డిప్ చేసుకున్న తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని అరిసెల్లాగా ఈ కవర్ మీద ప్రెస్ చేసుకోవడమే మనము పాకం వచ్చేసి లేతా ఉండపాకం తీసుకున్నాం కాబట్టి అరిసెల పిండి గట్టిగా వచ్చిందండి అదే కొంచెం లూజ్ పాకం కానీ మరి పాకం కానీ తీసుకుంటే మనకి అరిసె ముద్ద కలిపేటప్పుడే తెలుస్తుంది పిండిది ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కింది లేదా చెక్ చేయడానికి కొద్దిగా పిండి తీసి ఆయిల్లో వేసుకున్నాను మరి ఎక్కువ హీట్ ఉండకూడదండి మీడియం హీట్ ఉంటే సరిపోతుంది ఆయిల్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి ఎప్పుడైనా సరే అరిసెలు తీ చేసుకునేటప్పుడు దిష్టి కంపల్సరీ తీయాలి నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్కి ఒకటి చేసి చూపిస్తున్నాను అండి దిష్టి తీయక ముందుకు అరిసె ఎలా వస్తుంది తీసిన తర్వాత ఎలా వస్తుంది అనేది మీకు ఇక్కడ చూపియాలని ముందుగా రెండు అరిసెలు నార్మల్గా వేసేసాను నూనె కరెక్ట్గా హీట్గా ఉన్నా కానీ మన అరిసెలు వేసినప్పుడు కళాయి కతుక్కవడము లేదా పిండి మొత్తం ఆయిల్ నిండా స్ప్రెడ్ కావడము లేదా అరిసెకి హోల్స్ లాగా పడడం ఇలా జరుగుతూ ఉంటాయండి దిష్టి తీయకపోతే అరిసెలకి మనం ప్రి పిండి అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి ముందల కొద్దిగా పిండిని కళాయి చుట్టూరు తిప్పి అలాగే పిండి చుట్టూరు తిప్పి పక్కకు పెట్టేయాలి మీరు ఇక్కడ చూసినట్లయితే తెలుస్తుందండి నేను ఫస్ట్ దిష్టి ఏం తీయకుండా వేసిన అరిసెలు ఎలా ఉన్నాయో మా చిన్నపిల్లలప్పుడు చేసే ప్లేస్కి అసలు మ చిన్నపిల్లల్ని రానిచ్చే వాళ్ళే కాదండి దిష్టి తగులుతుందని చెప్పేసి అరిసెలు డీప్ ఫ్రై అయిన తర్వాత జల్లి గంటలోకి తీసుకొని వేరే ఏదైనా గంట తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తే ఆయిల్ కూడా వెళ్ళిపోతుందండి అరిసెకి పెద్దగా ఆయిల్ కూడా పట్టదు ఇలా ఈజీగా అరిసెలు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే దిష్టి తీసిన తర్వాత ఎలా వస్తాయో మీకు ఇక్కడ చూపిస్తానండి ఇక్కడ అరిసె కూడా ఎంత బాగా పొంగిందో వీడియోలో మీరు చూడొచ్చు ఒకటి వచ్చేసేసి బియ్యం కరెక్ట్గా నానాలండి అరిసెలు చేయడానికి అలాగే బెల్లం పర్ఫెక్ట్గా ఉండాలి తెల్ల బెల్లం కానీ అలాగే కొద్దిగా రెడ్ కలర్లో ఉంది కానీ అలాగే ఆరెంజ్ కలర్లో ఉన్న బెల్లం కానీ తీసుకోవద్దు లైట్ బ్రౌనిష్ కలర్లో ఉండే బెల్లాన్ని యూస్ చేసుకోండి అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే ఫస్ట్ చేసే వాళ్ళైతే మాత్రం కొబ్బరి వేయకపోవడమే బెటర్ అండి అలాగే పాకం వచ్చేసేసి లేత ఉండపాకం వస్తేనే కరెక్ట్గా వస్తాయి అరిసెలు కొద్దిగా ముదురు ఉండపాకం తీసినట్లయితే అరిసెలు గట్టిగా ఉంటాయి ఇలా లేత ఉండపాకం తీయడం వల్ల అరిసెలు మెత్తగా టేస్టీగా ఉంటాయి అలాగే పొంగడం కూడా బాగా పొంగుతూ ఉంటాయండి ఒకటి వచ్చేసేసి పాకంలో ఉంటుంది అలాగే రెండోది వచ్చేసేసి మనం బియ్యం ఎంత ఎక్కువసేపు నానపెట్టుకుంటే అంత పర్ఫెక్ట్గా ఉంటాయి అరిసెలు ఇక్కడ మీరు చూసినట్లయితే వీడియోలో అరిసెలు పూరీలాగా ఎంత బాగా పొంగు తెలుస్తుందండి తెలుస్తుంది ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే నువ్వులు కూడా ప్రెస్ చేసి ఎలా చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తానండి ఇక్కడ నేను ఇక్కడ నువ్వులు ప్రెస్ చేసి వచ్చేసేసి లాస్ట్లో తీస్తున్నానండి వీడియో ఫస్ట్ ఒక ప్లేట్లో నువ్వులు తీసుకొని అరిసె పిండి ఉండని ఆ నువ్వులలో పెట్టి మొత్తం ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసిన తర్వాత కవర్ మీద పెట్టి అరిస షేప్లో ప్రెస్ చేసిన తర్వాత తీసి డీప్ ఫ్రైకి ఆయిల్లో వేసేసుకోవడమే నువ్వుల చేయాలనుకుంటే మాత్రం లాస్ట్లో చేయండి ఎందుకంటే నువ్వులంతా మనం ఎంత ప్రెస్ చేసినా కానీ అరిసకి కొద్దిగా లైట్గా ఉండి ఆయిల్ మొత్తం ఫామ్ అవుతూ ఉంటాయి అందుకని లాస్ట్లో చేసుకుంటే బెటరు అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ అరిసెలు చేసుకోవడం ఇక్కడ మనకి అరిసెలు రెడీ అయిపోయాయండి చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆరపెట్టుకోవాలండి సపరేట్ ప్లేట్లో మనం ఈ అరిసెని ఆయిల్లోంచి తీసిన తర్వాత మీకు ఇంకా పలచక కావాలనుకుంటే కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తే పలచగా వస్తాయి అరిసెలు అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి